ఏషియన్ గేమ్స్లో పథకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేర హంపి, బి అనూష, ఎర్రాజి జ్యోతి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏషియన్ గేమ్స్ పథక విజేతలను సీఎం జగన్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్నారని జగన్ ప్రశంసించారు. క్రీడలకు ఏపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ తెలిపారు. చైనా హౌంజాయ్లో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో తాము సాధించిన పథకాలను కోనేరు హంపి, బి అనూష, ఎర్రాజి జ్యోతి జగన్కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏషియన్ గేమ్స్లో మెడల్ వచ్చి సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా ఇక్కడ సీఎం ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాకు క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకురావాలని సపోర్ట్ ఉంటుందని చెప్పి చెప్పటం, సో ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఐ థింక్ ఇటువంటి ఎంకరేజ్మెంట్ రావటం అనేది సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మేము విన్ అయి వచ్చిన ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 డేస్లో ఇంత ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకుని ఇన్సెంటివ్ ఇచ్చినందుకు గాను శాప్ MD ధ్యాన్ చంద్ర గారికి, అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజమ్న గారికి, మన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అప్కమింగ్ స్పోర్ట్స్ ఇలా వెళ్తుందని. అండ్ క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు, దానివల్ల మాకు నెక్స్ట్ కాంపిటీషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. శాప్కి అండ్ రోజా మ్యామ్కి అండ్ సీఎం గారికి థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ అప్కమింగ్ అథ్లెట్స్కి కూడా ఒక మంచి మంచి ఎక్విప్మెంట్స్ అంతా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏషియన్ గేమ్స్ క్రికెట్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. తర్వాత ఇంత సడన్గా వితిన్ 10 డేస్లో సీఎం సార్ దగ్గరికి పిలవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు మాకు. ఫర్దర్ నాలాంటి ప్లేయర్స్కి ఎంతో మోటివేషన్తో తీసుకురావడం చాలా ఆనందకరం. సీఎం సార్, రోజా మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, 19th ఏషియన్ గేమ్స్ 2022 పాండమిక్ వల్ల మొన్న 2023 23rd సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు జరిగింది చైనాలోని హ్యాంగ్జౌలో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి భారతదేశానికి దాదాపుగా 107 మెడల్స్ రావటం అనేది భారతీయులంతా గర్వపడాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది రిప్రజెంట్ చేశారు, అందులో 8 మందికి 11 మెడల్స్ రావటం జరిగింది. సో ఇది నభూతో నా భవిష్యత్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, కోనేరు హంపి, ఎర్ర జ్యోతి, అలాగే అనూష ముగ్గురు కలవటం జరిగింది. సో వాళ్ళు అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి రావాల్సిన